హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మానికర్ మోహిత్ మీరు చూస్తున్నారు మానికర్ బ్లాగ్స్ గైస్ ఇక్కడ చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అది దేనిపైన అంటే నేను ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ చేసిన ఒక వీడియో మీద దట్ ఈస్ కాలింగ్ గర్ల్స్ ఇన్ కాలేజెస్ సో ఈ టాపిక్ వచ్చేసి చాలామంది నాకు రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఇలా మీరు చూడొచ్చు కొంతమంది ఏమో మంచి మోటివేషనల్గా చేస్తున్నారు సార్ అని చెప్పేసి చెప్పారు అవేర్నెస్ వీడియో అని చెప్పారు ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి అని సో దట్స్ ఎ గుడ్ థింగ్ సో ఇట్లా రకరకాలు చూసినట్టయితే కొంతమందికి సైట్ చెప్పండి సూపర్ గుడ్ బ్రీజ్ డూయింగ్ వీడియోస్ లైక్ చేసి ఇట్లా రకరకాలు చెప్పారు సో నేను రీసెంట్గా కొంతమంది నాకు మెసేజ్ చేశారు వీటి గురించి ఏంటి అంటే ఇట్లాంటి వాటికి వెళ్ళి నేను కొంచెం డబ్బులు పోగొట్టుకున్నాను అని బట్ ఎలా సెర్చ్ చేయాలి అని సో గైస్ ఇది ఏంటంటే నేను ఐడెంటిఫై చేసినంత వరకు ఈ టాపిక్ వచ్చేసి అది నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్ గర్ల్స్ కూడా ఎందుకు అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వాళ్ళ ఫొటోస్ అన్నీ పెట్టేస్తున్నారు సో పెట్టేసినప్పుడు అవి ఎలా వస్తాయి వాళ్ళ ఫొటోస్ ఇట్లాంటి ఇట్లాంటి సైట్లో కూడా ఉంటాయా అనేది వాళ్ళకి తెలియదు బట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి సో ఇప్పుడు కొంతమంది అడిగారు కదా ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అనేది సో ఇది చెప్పాలి అంటే మనీ పోగొట్టుకున్న ఒక మంచి పద్ధతి లేదంటే ఒక చెట్ట పద్ధతి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ థింక్ సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయాలి ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే మీకు ఇట్లాంటివి వస్తాయి అన్నట్టు సో ఇందులో ద వరెస్ట్ అంటే వరస్ట్ మనీ పోగొట్టుకునే సైట్ ఇది ఓకే పిల్లలకి గాలం వేసి కాలేజ్ స్టూడెంట్స్కి గాలం వేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే పద్ధతి ఇది సో ఇలా మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ విధమైన వెబ్సైట్స్ వస్తాయి అందులో ఈ విధమైన రకరకాల టాపిక్స్ వస్తూ ఉంటాయి చూడండి ఏ విధంగా వచ్చిందో రైట్ సో ఈ విధమైన వచ్చాయి ఇవి ఎన్ని ఉన్నా కానీ ఎంత కంట్రోల్ చేసినా ఎవరు కంట్రోల్ చేయాలనుకున్నా వర్కౌట్ కావట్లేదు కాబట్టి మనమే కంట్రోల్ కావాలి సో ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మీకు కనపడతాయి ద బెస్ట్ సైట్ అన్నట్టు ఇట్లాంటి వాటిలో డబ్బులు దప్పించుకోవడానికి బెస్ట్ సైట్ ఇది సో సైట్ పేరు మీరు చూస్తున్నారు చూసినట్లయితే ఇక్కడ మీకు కనపడతాయి అన్నట్టు ఈ విధంగా రాసి ఉంటాయి ఈ విధంగా రాసి ఉంటాయి మీరు క్లిక్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి సో వాళ్ళకి మీరు వాట్సాప్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు రిజిస్ట్రేషన్ ఫీజు అని లేకపోతే వేరే వేరే ఫీజులని లేకపోతే ఫొటోస్ కావాలంటే ఇదని రూమ్ కావాలంటేదీ హోలర్ కావాలంటే హోటల్ కావాలంటే దాన్ని రకరకాలు వస్తాయి సో గైస్ నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటికి అస్సలు అంటే అస్సలు వెళ్ళకండి ప్లస్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటి సైట్స్లో ఉంటారు ఓకే ఇట్లాంటి సైట్స్లో ఉంటారు వీళ్ళు ఎవరో కాదు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మనకు తెలియని నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఎక్కడెక్కడ ఫొటోస్ పెట్టేసి ఆ విధంగా సంపాదించుకునేది ఇది సో ఈ విధంగా రకరకాలుగా ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఇట్లాంటి వాటికి వెళ్ళి మీరు ఇరుక్కోకండి డబ్బులు బొక్క పెట్టుకోకండి రైట్ నేను చెప్పదలుచుకుంది ఇది ఈ టాపిక్ ప్రకారం మీరు చూసినట్లయితే అట్లాంటి ఇట్లాంటి పబ్లిక్ సైట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని వాళ్ళకి హెచ్చరించడం మంచిది ఓకే గైస్ నేను చెప్పాలనుకున్నది ఈ కామెంట్స్ చూసిన చేసిన వాళ్ళందరికీ కొంతమంది నిజాలు ఉన్నారు కొంతమంది అబద్ధాలు ఉన్నారు కొంతమంది ఒక హోప్లో ఉన్నారు సో వాళ్ళందరూ తెలుసుకుంటే మంచిది అని నా ఉద్దేశం రైట్ గైస్ నా వీడియో మీకు అవగాహన ఇచ్చిందన్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ అని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం అప్పటివరకు బాబాయ్ బాయ్ గైస్